వెల్కమ్ టు ఏవన్ టీవీ. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో పలు ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరపున సదుపాయాలు మరియు బట్టలు పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. 40 రోజులు ఎంతో నిష్ఠతోచు, చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఉపవాసం చేయడం చాలా విశేషం. ఈ రోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం, అల్లాను స్మరించుకునే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. పెద్దలు 80 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మొత్తం పిల్లల కాంచి మొత్తం 30 రోజులు రోజాలు ఉండి తరాబీ నమాజ్ చదువుకుంటూ ఈ 30 రోజులు గడుపుకొని ఈరోజు ఈద్గాలో నమాజ్ చేయడం సాంప్రదాయం ప్రకారం ఈదుల్ ఫితర్ నమాజ్ ఇవాళ చేసుకున్నారు. ముస్లిమ్స్ అందరు సంతోషంగా ఇవాళ ఈదుల్ ఫితర్ నమాజ్ ఈద్గాలో నమాజ్ చేసుకున్నారు. చాలా అందరికీ నేను ఈదుల్ ఫితర్ నమాజ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణుల కుటుంబాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈద్గాలో వాళ్ళు ప్రార్థనలు చేసి ఈరోజుతో ఉపవాస దీక్ష వదిలిపెట్టి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేసి మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అల్లాని తలుచుకుంటూ మరి మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, మన దేశం కానీ మన ప్రపంచం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు మరి సమాజం కోసం ప్రార్థనలు చేసి ఒక్కటిగా ఉండి మరి ఈరోజు ఎప్పుడైతే నిలవంక కనపడుతుందో మరునాడు ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఆ పండుగ సందర్భంగా వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలిగా ఇక్కడ వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వలన మేము ప్రభుత్వం తరఫున వాళ్లకు ఇఫ్తార్ కానీ బట్టలు కానీ పంపిణీ చేయలేకపోయినాము. దానికి మరి బాధగా ఉంది. రాబోయే రోజుల్లో మైనార్టీ కమ్యూనిటీని ప్రత్యేక దృష్టితో చూస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి పండుగను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూసి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్లకు మరి పండుగ బాగా జరుపుకునే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.